మనకి సెల్ ఫోన్ కొంటాం వాడతాం, ఉన్నట్టుండి మనం మాట్లాడుతూ ఉంటే ఎవడో ఎత్తుకుపోయాడంటే దిక్కు లేదు, లేదా జారి పడిందంటే తెలియదు. ఇందులో ఇదివరకైతే 1000 2000 ఇవాళ రోజున 10000 మినిమం ఫోన్ ఉంటుంది, మ్యాక్సిమం లక్షల్లో కొనేవాళ్ళు కూడా ఉన్నారు ఐఫోన్లు ఇట్లాంటి. ఇలాంటి దశలో విలవిల్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకునే దిక్కుండేది కాదు, కానీ అది బాధ్యతగా తీసుకునే పోలీసులు ఉంటే పరిష్కారం ఉంటుంది. రాచికొండ పోలీసులు, ఆ మధ్యన తిరుపతి పోలీసుల గురించి మాట్లాడుకున్నాం, ఫోన్స్ ట్రేస్ చేశారు వాళ్ళు పట్టుకున్నారు అన్నట్టు. అట్లాగే రాచకొండ పోలీసులు ఇలాగ మిస్ అయిన చోరీకి గురైన ఫోన్లని దాదాపుగా 3500 ఫోన్లను రికవర్ చేశారు. అంటే ఆ తరహా నెట్వర్క్ను మెయింటైన్ చేస్తున్నారు. అంటే ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశం ఇది, అందులో బోల్డ్ డేటా ఉంటుంది, దానికి సంబంధించి ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది ఫోన్తో. అవి కోల్పోతే పడే బాధ తెలుసు, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తాం ఫోన్కి కూడా ఏమైనా దర్యాప్తు కమిషన్ వేయాలా అని అడిగేటటువంటి మనస్తత్వం ఉండదు. కానీ దాన్ని సీరియస్గా తీసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో చర్యలు పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా.